హాయ్ సార్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఫైనా అంటే నాకు నేను జనరల్ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూ ఉంటాను ఇప్పుడు చూసినా మీది బైరి నరేష్ వీడియోలు చాలా ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి అంటే ఏంటి అంటే ఇద్దరు కలిసి అయినా మాట్లాడుకొని ఇలా చేయాలనుకుంటున్నారా అంటే ఇలా వైరల్ అయితే ఇద్దరు ఒకేసారి ఫేమస్ అవుతామని ఏమైనా ఆలోచనతోటి ఉన్నారా లేకపోతే మీ అది వేరు వేరు ఆలోచనలు అవి అటువంటి ఆలోచన ఉంటే నా ఛానల్లో ఇంటర్వ్యూ చేసుకుంటా నా ఛానల్ సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటా అండి ఇప్పుడు వేరే వేరే ఛానల్స్ చేయండి కదా ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఛానల్ కి యాభై యాభై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఈ రోజు మూడు లక్షల మంది అయ్యారు జస్ట్ ఒక్క ఇంటర్వ్యూ దెబ్బకి రెండు లక్షల మంది పెరిగారు అంటే మీరు నమ్మచ్చు నమ్మచ్చు లైవ్ లో కనిపిస్తా ఉంది అంత బెనిఫిట్ అవుతుందంటే నేనే చేసుకుంటాగా లేదు అట్లీస్ట్ ఆ డిబేట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా చేశారు నన్ను అక్కడే ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకో సీక్వెల్ అన్న నా ఛానల్లో లో చేస్తాగా అటువంటివి ఏం లేదండి బట్ కో ఇన్సిడెన్షియల్ గా జరిగింది అది ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు అడిగారు ఫస్ట్ ఇంటర్వ్యూ కావాలని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ కాదు మీరు నరేష్ తో డిబేట్ చేస్తా ఉన్నారు కదా డిబేట్ కూడా చేస్తారా అని అడిగారు సరే ఏదైనా ఎప్పుడైనా చేయాల్సిందే కదా ఎందుకంటే ఒక ప్రశ్న వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంది ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది ఆ సమాధానం నా దగ్గర ఉన్నప్పుడు నేను దేనికి భయపడి కాబట్టి ఓకే అని చెప్పేసి అన్నాను అంతే ఇంటర్వ్యూ జరిగింది అదే అలాగే డిబేట్ కూడా జరిగింది అంటే నాస్తికులకి మీరు వాళ్ళ ఏది అడిగినా మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు అంతేనా క్లియర్ నాస్తికులు వర్సెస్ లలిత్ కుమార్ ఎవరన్నా రావచ్చు లలిత్ కుమార్ ఎవరు డాక్టర్లు సనాతన ధర్మం యొక్క గొప్పతనం సమాధానం అంటే లలిత్ కుమార్ నథింగ్ ఈ రోజు లలిత్ కుమార్ లలిత్ కుమార్ లాగా లలిత్ కుమార్ కంటే అద్భుతంగా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు సమాజంలో ఇంతమంది ఉన్నారు కాకపోతే లక్కీగా భగవంతుడు దయ అనుకోండి లేకపోతే లలిత్ కుమార్ యొక్క అదృష్టం అనుకోండి లలిత్ కుమార్ కి ప్రొజెక్షన్ వచ్చింది అంతే కానీ సమాధానం యొక్క గొప్పతనం లలిత్ కుమార్తో చెప్పే వ్యక్తులతో కాదు ధర్మం యొక్క గొప్పతనం సో ఏంటి అంటే ధర్మాన్ని కాపాడడానికి లలిత్ కుమార్ గారు అంటే ఆ జనరల్ గా కొన్ని కామెంట్స్ చూసాను నేను ధర్మాన్ని కాపాడడానికి ఏమన్నా పైనుండి దిగి వచ్చావా మేబీ భగవంతుడి కృపతో నేను వచ్చానేమో నాకు తెలియదు నన్ను గుర్తించే వాళ్ళకి తెలియదు ఎందుకంటే రావణాసురుడిని అంతం చేసి లోకాన్ని రక్షించేదాకా రాముడు దేవుడు అన్న విషయం ప్రపంచానికి ప్రపంచం గుర్తించలేదు అంటే నేను దేవుడితో పోల్చుకుంటున్నానని కాదు మేబీ కొంతమంది వెటకారంగా అలా ప్రశ్నించే వాళ్ళకి చెప్తున్నా అహం బ్రహ్మాస్మి ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడని ఆయనే చెప్తున్నారు మేబీ నాలో లేడని లేకపోతే నేను భగవంతుడి యొక్క వరం వల్ల పుట్టలేదని నేను ఎందుకు అనుకోవాలి నేను పాజిటివ్ గానే తీసుకుంటా మేబీ భగవంతుడి యొక్క దైతాన్ని నేను పుట్టానేమో ధర్మ కార్యక్రమం చేయాల్సిందే నా జీవితానికి భగవంతుడు నిర్దేశించిన ఏమో తెలియదు కదా అంటే మీ లక్ష్యం ఏంటి అంటే ఇలా ధర్మాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి పాపులారిటీ పెంచుకొని బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలన్నా ప్రాబ్లం అదేనండి మీరు ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వాలన్నా అని అడుగుంటే నేను చాలా కన్వీనియంట్ గా సమాధానం చెప్తా కానీ మీరు బీజేపీలో చేరాలనా అని అది చూసారా అక్కడే ప్రాబ్లం వస్తుంది హిందూ సంఘాలన్నీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఓన్లీ హిందుత్వం కోసమే లేదు అలా ఉండుంటే నిన్న మొన్న జయసు గారు కూడా పార్టీలో చేరుతూ క్రైస్తవుల యొక్క హక్కుల కోసం క్రైస్తవుల యొక్క రక్షణ కోసం నేను పార్టీలో చేరుతున్నాను అన్నారు ఇదే భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది ముస్లిం నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయవాదం కోసం నిలబడ్డ పార్టీ అ ట్రూ సెక్యులర్ పార్టీ మిగతా వాళ్ళందరూ సెక్యులరిజం పేరుతో ఏం చేస్తూ ఉంటారంటే కేవలం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ సెక్యులరిజం ఎలా పాటిస్తుంది అంటే అన్ని మతాలని సమానంగా చూస్తుంది దామాషా ప్రకారం చూస్తుంది క్రైస్తవులు ముస్లింలకి ఏ విధమైన పథకాలు హక్కులు కల్పిస్తా ఉందో అలాగే హిందువులు కూడా పథకాలను ఏర్పాటు చేస్తా ఉంది